నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రి. యువతరానికో శక్తి. అవస్థలపాలైన వ్యవస్థను పునరుద్ధరింపచేయడంలో శక్తిమంతుడైన వ్యక్తి మోడీ అన్నది కొందరి అభిప్రాయం. భారతీయ జనతా పార్టీలో సామాన్య సాధారణ కార్యకర్తగా మొదలైన ప్రస్థానం, ప్రధానమంత్రి స్థాయికి వెళ్లడంలో ఆయన చేసిన కృషి, చూపించిన పట్టుదల, నేర్చుకున్న ఓర్పు, లక్ష్యంపై గురితప్పని నేర్పు, ఇవన్నీ మోడీకి మొండిగా అలవాటైన లక్షణాలు. అవును, మోడీకి ప్రధాని పదవి అంత ఆశామశిగా ఏమీ రాలేదు. గుజరాత్లో అత్యంత బేదరికాన్ని అనుభవించిన మోడీకి భవిష్యత్తుపై ఓ లక్ష్యమంటూ లేదు. సమయానికి సందర్భానికి తగ్గట్టుగా వ్యవహరించడం, అలా ప్రవర్తించడం అలవాటు చేసుకున్న మోడీ హిమాలయాలకు కూడా వెళ్లాలని నిశ్చయించుకున్నారన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగా ఆయన వేషధారణ, ఆయన తిరిగిన ప్రదేశాల ఫోటోలు నెట్లో వైరల్ అవుతున్నాయన్న మాట నిజాం. గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు మోడీ బీజేపీలో పోషించిన పాత్ర కొందరు సీనియర్లకు నచ్చలేదు. మోడీని గుజరాత్ నుంచి బహిష్కరిస్తే తప్ప పార్టీ భవిష్యత్తు బాగుపడదన్న వాదనలు అప్పటి అధిష్టానం ముందు విన్నవించారు సీనియర్లు. కాని కాలం ఎప్పుడూ ఒకరివైపే ఉండదు, ఒకరితోనే అంటిపెట్టుకుని కొనసాగదు. కాలం మారింది, మోడీకి టైమొచ్చింది. మోడీయే బీజేపీ, బీజేపీయే మోడీ అన్నంతగా మారిపోయింది సీన్. ఏ మోడీ ఉంటే పార్టీకి పట్టు ఉండదని, అసలు ఉనికే కష్టమని వాదించిన నాయకులు ఆయన ముందే సలామన్నారు, గులాములయ్యారు. ఎందుకంటే ఆసేతు హిమాచలం, మోడీ తీసుకున్న నిర్ణయాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దేశ విదేశాల్లో ఆయన ప్రసంగాలకు ప్రజలే కాదు, ఉద్దండ పిండాలైన నాయకులు కూడా ఫిదా అయిపోతున్నారు.